हेलो फ्रेंड्स रिज़वान हियर इंपोर्ट एक्सपोर्ट्स की स्वागत बिजनेस स्टार्ट नन्नु कांटेक्ट चेयोच्चु चाला मंदी स्टार्ट अयिते वीडियो किंद इनफर्मेशन इस्तानु अक्कड नुंचि नन्नु कांटेक्ट चेयंडि इप्पुडु चाला मंदी बिजनेस स्टार्ट चेस्तुन्नारु मेमु कंप्लीट गा स्टार्टअप वाल्लकि एला बिजनेस स्टार्ट चेयालि मरियु वाल्लकि बयर्स कूडा अन्नि वाल्लकि बयर्स कूडा इस्तुन्नामु स्टार्टअप वाल्लकि मरि ऑलरेडी बिजनेस चेसे वाल्लकि कूडा मेमु बयर्स प्रोवाइड చేస్తున్నాము ఎక్స్‌పోర్ట్ బయర్స్ ప్లస్ దాంతో పాటు అగ్రిమెంట్స్ చేసి ఇస్తున్నాము కాంట్రాక్ట్స్ చేసి ఇస్తున్నాము ప్లస్ దాంతో పాటు ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కూడా అవి తయారు చేసి ఇస్తున్నాము ఇవన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ వీడియోస్ లో నేను కంప్లీట్ గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఇలాంటి విషయాలు తెలిసి ఉండవు కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారైతే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది ఇంతవరకు ఇంకా డీప్ నాలెడ్జ్ నేను ఇక్కడ నుంచి ఇస్తున్నాను అయితే అన్ని వీడియోస్ని చూడండి మరియు ఈ వీడియోస్ని మిగతా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి రికమెండ్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను అదేంటంటే పేమెంట్ టర్మ్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం పేమెంట్ టర్మ్స్లో చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ అనేది ఉంటుంది అడ్వాన్స్ పేమెంట్ ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ పంపించే ముందు బయర్స్ ఏం చేస్తారంటే అడ్వాన్స్గా పేమెంట్ అనేది ఇస్తారు అయితే నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో కవర్ చేసినాను అడ్వాన్స్ పేమెంట్స్కి దాని గురించి ఎలా ఏం చేస్తే అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది నా వేరే వీడియోస్ చూడండి మీకు అర్థమైపోతుంది అడ్వాన్స్ పేమెంట్ రావాలంటే ఏం చేయాలి బయర్స్ నుంచి ఇక్కడ ఈ వీడియోలో నేను కొద్దిగా ఇంకో అడ్వాన్స్ పేమెంట్ కన్నా ఇంకో వేరే మోడల్ గురించి మాట్లాడుతున్నాను కన్సైన్మెంట్ మోడల్ అంటారు ఈ కన్సైన్మెంట్ పేమెంట్ మోడల్ అంటారు కన్సైన్మెంట్ పేమెంట్ మోడల్ దీన్ని అంటారు ఇది ఎలా ఉంటుందంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్ సర్కిల్లో బిజినెస్ అనేది చేస్తుంటారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఫ్రెండ్ సర్కిల్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి సపోజ్ చేయండి ఇండియా నుంచి రైస్ ఉంది మీరు రైస్ తీసుకెళ్ళి అక్కడ మీకు దుబాయ్లో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఇచ్చేసినాం అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అమ్మేసి దాన్ని మీకు డబ్బులు అనేది ఇస్తారు అంటే ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఇలాంటి టైప్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్ని కన్సైన్మెంట్ సిస్టమ్ మోడల్ అంటారు అయితే ఈ కన్సైన్మెంట్ సిస్టమ్ మోడల్లో ఏం జరుగుతుందంటే ఇందులో సేల్స్ అనేవి ఫాస్టెస్ట్గా జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ అనేది ఫాస్టెస్ట్గా జరుగుతాయి దీని యొక్క ప్లస్ పాయింట్ ఇదే ఇందులో ఏంటంటే ఇందులో ఫాస్టెస్ట్గా బిజినెస్ అనేది మూవ్ అవుతుంది వితౌట్ ఎనీ టెన్షన్స్ ఫాస్ట్గా బిజినెస్ అనేది మూవ్ అవుతుంది అయితే ఇక్కడ ఫాస్ట్ మూవ్ అవుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది రిస్క్ కూడా అంతే ఉంటుంది 100% ఫాస్ట్ బిజినెస్ మూవ్ అవుతుంది 100% రిస్క్ కూడా ఉంటుంది అయితే ఈ బిజినెస్ మోడల్ ఎవరు చూస్ చేయాలంటే ఎవరి దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయో ఎవరు కొన్ని కంటైనర్స్ ఒక 2 కంటైనర్స్, 5 కంటైనర్స్, 10 కంటైనర్స్ రిస్క్ తీసుకోగలుగుతారో వాళ్ళే ఇలాంటి బిజినెస్ మోడల్లో వర్క్ చేయాలి కన్సైన్మెంట్ పేమెంట్ మోడల్లో చేసినట్టయితే ప్రాఫిట్స్ అనేది వెంట వెంటనే వచ్చేస్తాయి సేల్స్ అనేవి వెంట వెంటనే జరుగుతాయి ప్లస్ దాంతోపాటు రిస్క్ కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది రిస్క్ ఏముంటుందంటే ఇందులో రిస్క్ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ రిస్క్ ఏముంటాయి ఇందులో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీ ఐటమ్ని అక్కడ సపోజ్ చేయండి దుబాయ్ పంపించినారు మీ ఫ్రెండ్ దగ్గరికి పంపించినారు ఒక వేర్ హౌస్లో పెట్టేస్తారు అక్కడ సేల్ అనేది జరిగింది కానీ మీరు పంపించే రోజు ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అయితే మీరు ఇక్కడ నుంచి పంపించినారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ అనేది తగ్గిపోయింది అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు లాస్ వచ్చే అవకాశం అనేది 100% ఉంటుంది లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కానీ ఈ బిజినెస్ మోడల్ ఎవరు చూస్ చేయాలి ఈ కన్సైన్మెంట్ బిజినెస్ మోడల్ పేమెంట్ మోడల్ ఎవరు చూస్ చేయాలంటే ఎవరు ఒకటేసారి పంపించి చూసే వాళ్ళు ఉంటారు చాలామంది నేను ఒకసారి పంపించి చూస్తాను సక్సెస్ వస్తే నెక్స్ట్ ప్రోడక్ట్ పంపిస్తాను అని చూసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ మోడల్లో చేయకూడదు ఎలాంటి వాళ్ళు చేయాలంటే ఒక ప్లాన్ ఉండాలి ప్లాన్ ఎలా ఉండాలి ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్ 6 మంత్స్ వరకు నేను కంటిన్యూస్గా పంపిస్తూనే ఉంటాను లాస్ వచ్చినా బెనిఫిట్ వచ్చినా నేను పంపిస్తూనే ఉంటానని ఒక ప్లానింగ్ చేసేవాళ్ళు ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు పంపించినట్టయితే 100% వాళ్ళు ఇందులో సక్సెస్ అవుతారు ఇందులో బెనిఫిట్ పాయింట్ ఏముంటుందంటే
ఇందులో అమ్మడానికి డీలర్స్ అనే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, ఈజీగా దొరుకుతారు. బయ్యర్స్ కూడా తొందరగా దొరుకుతారు. ఎందుకంటే అక్కడ ఉన్న బయ్యర్స్ వాళ్ళు ఎలాంటి పేమెంట్ స్టార్టింగ్లో చేయడం లేదు. ఇక్కడ నుంచి మీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళ అది అమ్మేసి ప్రోడక్ట్ మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళది ఎలాంటి పెట్టుబడి అనేది ఉండదు. వాళ్ళు జస్ట్ కమిషన్ బేస్గా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. కాబట్టి వాళ్ళు తొందరగా ప్రోడక్ట్స్ రావాలని చూస్తుంటారు. దాంతో మీరు ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ మీద పెరుగుతుంది. ఈ కన్సైన్మెంట్ మోడల్లో బెనిఫిట్ పొందాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఈ విషయాల్లో హెల్ప్ చేస్తాను. కొంతమంది బయ్యర్స్ వేరే కంట్రీస్లో వాళ్ళ వేర్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళతో నేను మీకు అగ్రిమెంట్ చేపించి, ఇక్కడి నుంచి అగ్రిమెంట్ చేపించి మీకు నచ్చినట్టయితే మీకు ఇందులో హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో నేను ముందే చెప్పినట్టు రిస్క్ అనేది తీసుకునే వాళ్ళు ఉండాలి. ప్లస్ దాంతోపాటు కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ 6 మంత్స్ అలా సప్లై చేసేవాళ్ళు ఉండాలి. ఆ రిస్క్ తీసుకునే వాళ్ళే ఈ మోడల్లో వర్కౌట్ చేయొచ్చు. ఈ రిస్క్ తీసుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏమందంటే, ఈ కన్సైన్మెంట్ మోడల్ ఎందుకు ఫాస్టెస్ట్గా మూవ్ అవుతుంది, చాలామంది దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దగ్గరలో ఉన్న కంట్రీస్, ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దుబాయ్లో, ఖతర్లో, కువైట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో మన వాళ్ళు ఉన్నారు. అలాగే యుఎస్లో, యూకేలో ఇలా కూడా చాలామంది ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ అనేది తెప్పించుకొని అక్కడ అమ్మడం చేస్తుంటారు. దీంతో ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుందంటే, వేరే వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళు లేదంటే డబ్బులు అంత డబ్బులు అంత పెట్టుబడి లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కాంపిటీషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. ప్రైస్ వేరియేషన్ అయిపోతుంది, బయ్యర్స్ ఆల్రెడీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఈ కన్సైన్మెంట్ మోడల్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పంపించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా వేరే సెల్లర్స్ దగ్గర వెళ్ళే వాళ్ళకి అవసరం ఉండదు. కాబట్టి మిగతా వాళ్ళు అలాగే ఉండిపోతారు, వాళ్ళ బిజినెస్ అనేది మూవ్ కాదు, ఎక్స్పోర్ట్స్ అనేది బిజినెస్ పెరగదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీకు బిజినెస్ పెంచాలంటే ఈ కన్సైన్మెంట్ మోడల్ రిస్క్ తీసుకోవడం కొద్దిగా నేర్చుకోవాలి. కొద్దిగా నేర్చుకున్న రిస్క్ తీసుకున్నట్టయితే మీకు 100% ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. ఈ కన్సైన్మెంట్ మోడల్ పేమెంట్ సిస్టంలో బెనిఫిట్ కావాలంటే ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలా ప్లానింగ్ చేస్తే బాగుంటుంది, ఇవి అన్ని విషయాల గురించి మీరు నన్ను మీట్ అయినప్పుడు నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మీకు అగ్రిమెంట్స్ చేపించడము, ప్లస్ మీ యొక్క ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ చేయడానికి నేను హెల్ప్ చేయబోతున్నాను. కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇది ఒక పేమెంట్ మోడల్, కన్సైన్మెంట్ మోడల్. ఓవరాల్గా క్రెడిట్ మీద వాళ్ళు మొత్తం తీసుకొని అమ్మేసి మీకు ప్రోడక్ట్ ఒక ప్రైస్ అనేది, ప్రాఫిట్స్ అనేది ఇస్తారు. వాళ్ళ కమిషన్స్ అనేది తీసుకుంటారు. ఈ మోడల్ అలా వర్క్ చేస్తుంది. వేరే పేమెంట్ మోడల్స్ గురించి నేను వేరే వీడియోస్ చెప్పబోతున్నాను. మీరు నా వీడియోస్ని ఫాలో అవ్వండి, ప్లస్ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కరెక్ట్గా లాంగ్ క్వశ్చన్స్, కరెక్ట్ డీటెయిల్ క్వశ్చన్స్ నన్ను ఈ వీడియో కింద డీటెయిల్ పెట్టినట్టయితే నేను దానికి వీడియో పరంగా కావచ్చు, లేదంటే మీరు కలిసిన తర్వాత నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.